ఏపీలో బీజేపీ జనసేన పొత్తులు ఉన్నాయి కానీ నిన్న మొన్నటి వరకు జనసేనలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు సడన్ గా కమలం తీర్థం పుచ్చుకున్నారు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాఘవయ్య తాజాగా బీజేపీ గూటికి చేరారు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు రాఘవయ్య గతంలో బీజేపీ నేతగా ఉన్నారు అయితే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పవన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు అలా జనసేనలో చేరారు ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఇచ్చారు పవన్ అయితే గత కొంతకాలంగా బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు సన్నిహితులతో చర్చించిన రాఘవయ్య సడన్ గా కమలం ఘూటికి చేరిపోయారు పదేళ్లుగా బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయని కేంద్రంలోని ప్రధాని మోదీ విధానాలు నచ్చే బీజేపీలో చేరినట్లు రాఘవయ్య చెబుతున్నారు ఏపీలో జనసేన బీజేపీ రాజకీయంగా పొత్తులో ఉన్నాయి పలు కార్యక్రమాలకు ఉమ్మడి కార్యచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తున్నాయి ముందు ముందు ఈ పొత్తు కొనసాగుతుందని నిన్ననే బీజేపీ నాయకురాలు పురంద్రేశ్వరి కూడా స్పష్టం చేశారు అలాంటప్పుడు జనసేన నాయకుడిగా ఉన్న వ్యక్తి బీజేపీలోకి ఎలా చేరారు బీజేపీ అధిష్టానం దీన్ని ఎలా స్వాగతించింది పొత్తులో ఉన్నామని చెబుతున్న పార్టీల నుంచి ఇలా జంపింగ్లు చేయడం ఏ మేరకు కరెక్ట్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇలా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఉత్తరాంధ్రలో బీజేపీ పర్యటనలు చేస్తోంది ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీ అధికార ప్రతినిధి పురంద్రేశ్వరి కూడా మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం వచ్చారు జనం కోసం జలపోరు యాత్ర పేరుతో పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ ఈ సందర్భంగానే రాఘవయ్య బీజేపీలోకి చేరడం ఆసక్తికర పరిణామంగా మారింది శ్రీకాకుళం జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత రాఘవయ్య బీజేపీ ఉత్తరాంధ్ర జనం కోసమే జలపోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంద్రేశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా జనసేన మాజీ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య బీజేపీలో చేరారు ప్రధాని మోదీ పరిపాలన నచ్చే బీజేపీలోకి చేరానని బీజేపీతో 30 ఏళ్ల నుంచే సత్సంబంధాలు ఉన్నాయని అంటున్న జనసేన మాజీ ప్రధాన కార్యదర్శి బీజేపీ నాయకుడు రాఘవయ్యతో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్ ఉత్తరాంధ్ర జలం కోసం జనం పొరలో ఈరోజు బీజేపీ శ్రీకాకుళం జిల్లాలో అయితే మూడు జిల్లాలు కూడా పర్యటించే పరిస్థితి కనిపిస్తుంది నేటికి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు బ్లూ ఎర్త్లో అయితే జనసేన పార్టీ నుంచి ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాఘవయ్య గారు బీజేపీలోకి చేరిక పరిస్థితి కనిపించింది మనతో పాటు రాఘవయ్య గారు ఉన్నారు ఆయన అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ జనసేన నుంచి బీజేపీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు నేను జనసేనకి నుంచి వచ్చి 3 సంవత్సరాలు అయిందండి 3 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నాను కొద్దిగా బీజేపీ నాయకులతో అంతకుముందు నాకు ఉన్న వారు చెప్పారు కదా ఇందాక జాతీయ అధ్యక్షురాలు శ్రీ పురంద్రేశ్వరి గారు చెప్పినట్టు నాకు 30 సంవత్సరాల నుంచి బీజేపీతో పరిచయాలు ఎక్కువ వారితో పనిచేశాను తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యంలో పనిచేశాను జనసేనలో పనిచేశాను ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్కు ముందే నేను జనసేనకి 2019 ఏప్రిల్లో జనసేనకి రిజైన్ చేయడం జరిగింది ఈ బీజేపీ ఈరోజు చేస్తున్న విధానాలు నాకు నచ్చి నేను పార్టీలో చేరదామని చాలా కాలంగా పెద్దలందరినీ చెప్పాను నేను ఇలా పనిచేస్తాను పార్టీ అని వారు అంగీకరించి కొంత టైం తీసుకుని వారు నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ శ్రీకాకుళంలో నన్ను చేర్చుకుంటాం జరిగింది దానికి నేను మన అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి మన జాతీయ కార్యదర్శి శ్రీ పురంద్రేశ్వర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రధాన మిత్రపక్షమైనటువంటి బీజేపీలోనే మన చేరిక కావడానికి ప్రధాన కారణం ఏంటంటారు
మిత్రపక్షం ఎలక్షన్ టైంలో మిత్రపక్షం కాదు కదా నేను అప్పుడు రిజైన్ చేశాను మిత్రపక్షం తర్వాత అయ్యారు కదా వారు సంవత్సరం తర్వాత మిత్రపక్షం అయ్యారు అప్పుడు లేరు 2019 లో వారు బీఎస్పీ తో కమిషనల్ తో ప్రయాణం చేశారు కదా ఆ తర్వాత నేను రిజైన్ చేశాను తర్వాత ఒక కాలక్రమేణా వారు మిత్రపక్షం అయ్యారు నేను బీజేపీలో ప్రధానంగా ఈ రోజు జేపీ లడ్డా గారు కూడా మీరు కలుస్తారని కూడా మాకు ఉన్న సమాచారం ఇది ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో బీజేపీని కలవడానికి కారణం ప్రధాన కారణం ఏమంటారు నేను ఇక్కడ ఉండటం జరిగింది నేను ఎప్పటి నుంచి అడుగుతున్న దృష్టి సోమవీరాజ్ గారు మీరు ఎక్కడ ఉన్నారని అడిగారు నేను శ్రీకాకుళం అంటే నేను కూడా శ్రీకాకుళం వస్తున్నాను అన్నారు సో మీరు ఇక్కడ జాయిన్ అయితే బాగుందని వారు బాగుంటుందని వారు నాకు సూచన ఇవ్వడం జరిగింది అలాగే మన శ్రీ పరంద్రేశ్వర గారు కూడా అదే సూచన ఇచ్చారు నాకు వారి సూచన మేరకు నేను ఇక్కడ జాయిన్ అవుతాను మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో రాఘవయ్య గారు అయితే బీజేపీలోకి అయితే చేరికే పరిస్థితి కనిపించింది రాఘవయ్య గారు బీజేపీకి సంబంధించిన నాయకులు అయితేనేమి రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అయితే కేంద్రానికి సంబంధించిన నాయకులు కూడా పూర్తిగా ఆయనకి చాలామంది పరిచయాలు ఉన్నాయని కూడా రాఘవయ్య గారు చెప్పడం జరుగుతుంది జనసేన నుంచి బీజేపీలకు చేరడం మాకు మిత్రపక్షమే కానీ మాకు శత్రువు కాదు కూడా అని కూడా రాఘవయ్య గారు తెలిపే పరిస్థితి కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో చేరక అవడానికి ప్రధానంగా సోమవీరరాజు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో నీ కలవడానికి శ్రీకాకుళం జిల్లా వచ్చానని కూడా రాఘవయ్య గారు తెలుపుతున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణదా వెంకటరమణ ప్రైమ్ న్యూస్.